जनगाम पट्टणंलो हमाली यूनियन स्थापकुडु आकुल पेंटय्य स्मारक स्तूपान्नि विग्रहान्नि उपाध्याय एमएलसी अलगुबेल्लि नर्सिरेड्डि आविष्करिंचारु। अनंतरं एर्पाटु चेसिन संस्मरणलो सभलो अलगुबेल्लि नर्सिरेड्डि मात्लाडुतू जनगाम जिल्ला व्याप्तंगा पेदलु प्रभुत्व भूमुल्लो एक्कडैते गुडिसेलु वेसुकुन्नारो आ भूमुलन्नींटिनी पेदलकु पंचालि, वीरंदरिकी गृहलक्ष्मी पथकं वर्तिंपजेयालनि, वीटितो पाटु विद्य वैद्यान्नि केंद्र राष्ट्र प्रभुत्वालु अभिवृद्धि चेयालनि, బడ్జెట్లో లో కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి 10%, రాష్ట్ర ప్రభుత్వం 20% కేటాయించాలని కోరారు। రిటైర్ ఎంపీడీఓ రామకృష్ణ హత్య చాలా దారుణమన్నారు। పేదల భూముల పట్ల ప్రభుత్వ భూముల పట్ల పోరాటం చేసే వాళ్ళని ఈ రకంగా హత్య చేయడం, ఈ హత్యకు కారకులైన వారిని తొందరగా శిక్షించాలని, ఇలాంటి హత్య రాజకీయాలని ప్రోత్సహించవద్దని అన్నారు। 11వ వర్ధంతి సభ ఈ సందర్భంగా ग्रेन मार्केट सेंटर लो वारी स्तूपा विग्रह आविष्करण चसा वारी आशयालू लो अंदर बतकाले, भारत देश लो अंदर बतकाले, अंदर बतिकिनप्पुडे अदि निजमैन जीवितं अनि चेप्पि कार्मिक वर्ग पोराटालनी ग्रेन मार्केट कार्मिकुल नुंचि मोदलुपेट्टि जनगाम प्रांतं मोत्तंलो कूडा वामपक्ष उद्यमान्नि सीपीएम पार्टी निर्मिंचिन व्यक्ति। ఈ సందర్భంగా నేను తెలియజేసేది రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఎక్కడెక్కడైతే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఇళ్ల స్థలాలు ఆక్రమించుకొని గుడిసెలు వేసుకున్నారో ఆ పూలన్నిటిని ఆ పేదలకు పంచాలి, వాళ్ళందరికీ కూడా గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలి। అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మాటలు చెప్పడం కాదు, ప్రతి ఇల్లు లేని కుటుంబానికి ఒక 5 లక్షల 10 లక్షల ప్రకటించి వెంటనే ఇల్లు కట్టుకునే రకంగా ప్రోత్సహించాలి। వీటితో పాటు విద్యా వైద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో గాని భారత దేశంలో గాని నిర్లక్ష్యం చేస్తున్నారు। అది ప్రభుత్వ రంగంలో ఉంటనే అందరికీ విద్య అంతుంది, అందరికీ వైద్యం అంతుంది। కాబట్టి ప్రభుత్వ విద్యా వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రంలో 10% బడ్జెట్ ఇవ్వాలి, రాష్ట్రంలో 20%కి పెంచాలి। ఆ రకంగా ప్రజలందరూ అర్థం చేసుకొని ప్రభుత్వ విద్యా రంగాన్ని, ప్రభుత్వ వైద్య రంగాన్ని అభివృద్ధి కొరకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద విధానాలు గాని ప్రజల మధ్య చిచ్చుపెట్టడం గాని ప్రజల్ని హింసించడం మంచిది కాదు। కార్పొరేట్ సర్కారుగా ఉండకండి, పేద ప్రజల కొరకు పాటుపడండి, లేకపోతే మిమ్మల్ని ఇంటికి పంపే రోజు దగ్గరికి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా పెంటయ్య గారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాల్లో కొనసాగాలని చెప్పి జనగామ జిల్లా ప్రజలను కోరుతున్నాను। తాజా రాజకీయ పరిణామాలు నేడు సంక్లిష్ట దశలో ఉన్నాయి, వీటికి రూపం రావాలంటే కొంత సమయం పడుతుంది। ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదు, బీజేపీని గెలిపించకుండా ప్రజల్ని అప్రమత్తం చేసి లౌకిక ప్రజాస్వామ్య శక్తులే ఈ రాష్ట్రంలో పాలన కొనసాగించాలి। వారు కూడా ఎవరైతే పేద ప్రజలకు గాని సామాన్యులకు గాని అందరికి విద్య వైద్యం అందిస్తారో అటువంటి వాళ్ళు గెలిపే కృషి ఉంటుంది, ఆ పద్ధతిలో రాజకీయాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను। రామకృష్ణయ్య రిటైర్డ్ ఎంపీడీఓ గారు పేదలకు భూమి దక్కాలని చెప్పి ఎవరైతే భూపకాసర్లు భూమి ఆక్రమించుకున్నారో వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు హత్య చేశారు, హత్య నేను తీవ్రంగా ఖండిస్తున్నాను। హత్య చేసిన ఎవరైతే దోషులు ఉన్నారో, చేయించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం పట్టుకోవాలి, వారికి తగిన శిక్ష విధించాలి, ఇటువంటి హత్య జరగకుండా చూడవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా, అది ఆచరించడం చెప్పి తెలియజేస్తున్నాను।